తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు చందుర్తి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ప్రధాన బస్ స్టాండ్ జంక్షన్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వీరనార్యను కొనియాడారు. ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడున్న యువత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి అజయ్, వేర్పుల దేవస్వామి, లింగంపల్లి బాబు, గుడిసె అభిషేక్, చందు, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలతో ఘనంగా నివాళులర్పిస్తూ మరి ఈరోజు చాకలి ఐలమ్మ పోరాటం గుర్తు చేయక తప్పదు. ఆమె ఉద్యమంతో పాటు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా పేరుగాంచిన మహావీరనారి. ఆమె ఆశయాలను ఐలమ్మ గారి యొక్క జీవిత చరిత్రను మనం గమనించినట్లయితే ఆమె ఈ దేశంలో కులం ద్వారా సంక్రమించినటువంటి వృత్తిని మొదలుకొని మరి ఈ సమాజంలో గౌరవంగా బతకాలంటే ఆ కులం ద్వారా వచ్చినటువంటి వృత్తి ద్వారా ఆర్థికంగా కావచ్చు మరి సమాజంలో గౌరవంగా కావచ్చు సరైన గుర్తింపు లేదన్నటువంటి ఒక విషయాన్ని గ్రహించి ఆ రోజే ఆమె కొంత వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని సాగు చేసి దాని ద్వారానే ఉన్నతమైన జీవితాన్ని ఆశించవచ్చు అనేటువంటి సందర్భంలో ఆమె చేసినటువంటి కార్యక్రమాల్ని అప్పుడు ఉన్నటువంటి నిజాం తాబేదారులు ఆమెను ఓర్వక ఆమెపై చాలా భౌతికమైనటువంటి దాడులు చేయడం జరిగింది. మరి వాటన్నిటిని కూడా ఆ రోజుల్లోనే ఆమెకు చదువు బాగా లేనప్పటికీ కూడా అంత పెద్ద నిజాం రాజుకు సంబంధించినటువంటి తాబేదారులను కూడా ధైర్యంగా ఎదుర్కొని ఈ సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి వీరనారి. మరి ఆమె ఈ తెలుగు గడ్డమై పుట్టడం మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించడం కూడా మరి ఒక అదృష్టంగానే భావిస్తూ మరి ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ఆ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.